మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయించుకుని సువర్ణ భూమి డెవలపర్స్ సంస్థ చేతులెత్తేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని తెలిపారు. సంస్థ ఎండి బొల్లినేని శ్రీధర్ డైరెక్టర్ దీప్తిలపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మేమందరం ఒక 30 మంది బాధితులము. సువర్ణ భూమిలో ఒక 3 ఏళ్ల కిందట తలా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక 200 కోట్ల రూపాయలు అందరి దగ్గర నుంచి, దాదాపు సాఫ్ట్వేర్లు అందరు ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక 200 కోట్లు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. బైబ్యాక్ పేరు మీద మాకు ఇక్కడ చూపెట్టినట్టు విధంగా తలా ఒక 50 లక్షల కోట్ల రూపాయలు, అదేవిధంగా 35 లక్షలు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కలిపితే 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ. దాని బదులు మాకు 2023 ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్ని మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎండి సువర్ణ భూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు. కానీ మేము ఒక 1.5 ఇయర్ నుంచి తన ఆఫీసులకు వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగే కానీ మాకు ఇంతవరకు 1 రూపాయి కూడా బాధితులకు ఎవరికి ఇవ్వలేకపోయినారు. సో ఈ చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మాకు ఎటువంటి న్యాయం ఎక్కడా జరగలేదు.